బుల్లితెర మీద షోస్ సక్సెస్ కావడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే బుల్లితెర మీద అందరూ సీరియల్స్ ఎక్కువగా చూస్తారు. దాన్ని కాదని షోస్ చూడాలంటే వాళ్ళ అభిరుచికి తగ్గట్లు ఆ షోలో ఏదైనా కొత్త పాయింట్ ఉండాలి. అందులో భాగంగానే బిగ్ బాస్ వచ్చింది. ఇప్పుడు సరికొత్త సీజన్ తో వచ్చే బిగ్ బాస్ సీజన్ 7 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతటి ఎంటర్టైన్మెంట్ ని పంచిన రియాలిటీ షో గడిచిన 6 ఏళ్లలో మరొకటి లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు ఈ రియాలిటీ షో తెలుగులో 6 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు అతి త్వరలోనే 7వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. అయితే 6 సీజన్స్ లో 5 సీజన్లు ఒకదానిని మించి ఒకటి భారీ బ్లాక్ బోస్టర్ హిట్స్ అవ్వగా 6వ సీజన్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. టాస్కులు ప్రారంభంలో పెద్దగా ఆసక్తికరంగా లేకపోయినా ఆ తర్వాత నుండి మంచి టాస్క్లనే ఏర్పాటు చేశారు. అప్పటికీ ఈ షో మీద ఆడియన్స్ కి పూర్తిగా ఆసక్తి పోవడంతో టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. అందుకే ఈసారి ఈ 7th సీజన్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదే సమయంలో సీజన్ 6 విజయవంతం కాకపోవటంతో హోస్ట్ గా నాగార్జున కూడా సీజన్ 7 ని కొనసాగించాలని అనుకోవటం లేదనే టాక్ వినిపిస్తుంది. ఇక బిగ్ బాస్ నుంచి లీకులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ కారణంగా సెట్ ని కూడా ఇక్కడి నుంచి వేరే చోటికి షిఫ్ట్ చేస్తారని టాక్. మొదటి సీజన్ పూణేలో బిగ్ బాస్ సెట్ వేశారు. నామినేషన్స్, ఎలిమినేషన్ ఇలా ప్రతిదానికి ఆడియన్స్ లో ఒక ఆసక్తి ఉండేది. బిగ్ బాస్ సెట్ ఎప్పుడైతే అన్నపూర్ణ స్టూడియోస్ లో వేశారో అప్పటి నుంచి లీకులు మొదలయ్యాయి. సీజన్ 6 లో ఎలిమినేట్ అయ్యేది ఎవరో ముందు రోజే తెలిసి ఎపిసోడ్ టైంలో పెద్దగా కిక్ లేకుండా పోయింది. అందుకే సీజన్ 7 నుంచి ఇలాంటి జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. హైదరాబాద్ నుంచి బిగ్ బాస్ సెట్ ని చెన్నైకి షిఫ్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి లీక్స్ రాకుండా కొత్త టీమ్ ని ఏర్పాటు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 టీమ్ లో టెక్నిక్ టీమ్ కి తెలుగు వారికి ఛాన్స్ ఇవ్వట్లేదని తెలుస్తుంది. అంతేకాదు ఈసారి హోస్ట్ గా కొత్త వారిని దించే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. కంటెస్టెంట్స్ కూడా బాగా తెలిసిన వాళ్ళనే తీసుకుంటారని అంటున్నారు. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.